బాగుందండి, బాగుంది. ఆయన వచ్చిన కాంచి కూడా చేసే పనులు కూడా మంచిగా మంచి పనులే చేస్తున్నాడు, బాగానే ఉంది. అందకుండా ఎందుకు ఉంటాయండి, ఎవరో ఉంటారు అందకుండా అన్నీ అందుతాయి, అన్నీ వదిలేవాళ్ళు ఉంటే మళ్ళీ మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అది అందట్లేదు అంటే వాళ్ళు అట్టే అంటారండి, పసిపచ్చి వాళ్ళు అట్టే అంటాయి. దానివల్ల అతని వల్ల ఏం ఇబ్బంది లేదు, ఆయన చేసేది చాలా గొప్ప పనులు. అసలు ఎవరు చేయలే అట ఇష్టం కూడా పథకాల ఆయన ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదు, ఈయన ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేదు. అది కావాలని కావాలని చేస్తుంది, ఇదంతా కావాలని. ఎందుకు మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఈయన వస్తాడేమో అని వాళ్ళ బాధ. అంతేగా మరి కావాలని చేస్తున్నారు, ఇస్తా అంటున్నాడు, వీళ్ళు కావాలనే కదా మొత్తం. ఆయన చేసేయన్నీ గొప్ప పనులేనండి, అది దాన్ని ఒప్పుకోవచ్చు. దోచుకుంటూ అంటే ఏం చేయనికి లేదా, ఈయనకి లేదా ఏంటి? అదే ఆయన చేసేయని మంచి పనులేనండి, ఇస్తానంటే మూడుసార్లు మిస్ అయిపోయినాయి. కావాలని చేస్తున్నారు, ఆయన ఇవ్వాలని ఇష్టం ఉంది, ఇస్తాడు. మొత్తం ఇళ్ళ పట్టాలు ఇస్తానని ఆయన చెప్తూనే ఉన్నాడు, కానీ కావాలని చేస్తున్నారు. ఆయన రౌడీ రాజకీయాలు లేవండి, అసలు లేవు ఆయన దగ్గర, లేవండి అసలు. చేశాడు, చేస్తే చేసాం, ఇదివరకు చేసి ఉంటాడు, ఇప్పుడు మాత్రం లేదు. ఇవాళ పెద్దలకి బాగానే చూస్తున్నాడు, బాగానే ఇస్తున్నాడు. అన్నా క్యాంటీన్ తీసేశాడు, అవి పెట్టాలి, అసలు లెక్క అయితే అవి ఉండాలి. అవి ఇవన్నీ వేస్తూ అవి పెడితే 10 మంది తింటారు, అది 10 మంది తింటారు, 10 మంది చెప్పుకుంటారు. ఇవన్నీ ఇచ్చినవన్నీ వేస్తూ అది ఏం అంత అనిపించలేదు. కొంతమందికి వస్తే కొంతమంది రాలేదు పడక, వాళ్ళు అనుకుంటున్నారేమో, మరి మాకైతే తెలియదు. అభివృద్ధి నిదానంగా అయింది, ఒకేసారి అవ్వదుగా. ఈ కరోనా అన్నది వచ్చినాయి కదా, ఇప్పుడు ఏమవుతుంది, నిదానంగా అయింది. స్వస్థమే నిదానంగా అలంక ఏం చేస్తారన్నది. అది అది పరిపాలన చంద్రబాబు నాయుడు ఇష్యూలో ఇప్పుడు పర్వాలేదు అనిపించింది ఒక విధంగా. లాస్ట్ ఇప్పుడు పరిపాలన అంటే కథన వచ్చింది కదా జగన్, జగన్ గారి కింద కొద్దిగా నిదానంగా అయింది, డెవలప్మెంట్ అయింది. ప్రస్తుతం అయితే ఏం లేదు, అనుకున్న ప్రకారం అందరికీ పథకాలు అందేలాగా ఇస్తున్నారు. దోచుకోవడం అనేది ఏమీ లేదు, ఏం లేదు, బాగానే ఉంది. తీసుకోబట్టే కదండి, మనకి చాలా జాగ్రత్తలు చెప్పి ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి, చెందాలని చెప్పి చేయబట్టే మనకి చాలా వరకు కేసులు తగ్గి కొంతవరకు ఇదైంది. లేదంటే చాలా ఎక్కువగా వచ్చాయి కదా. కారణం అంటే చాలా వరకు కట్టుదిట్టం చేశారు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు, మాస్కులు అవి వేసుకుంటున్నారు, చాలా జాగ్రత్త చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల మీద పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా తక్కువ. వచ్చే ఎలక్షన్ దాకంటే ఒక అప్పుడు మనిషిని బట్టి ఏ విధంగా ఉంటుందో అది చెప్పలేము. లోకేష్ అంటే ఇక ఆయన వెనక్కి ఇంకెవరన్నా మంచి సీనియర్ మనిషి ఉండి నడిపించగలిగితే నడుస్తుంది, ఆయనకు అంత అనుభవం లేదు కదా. చేయగలడు అంటే ఇక చేస్తానన్నప్పుడు, పట్టుదల ఉన్నప్పుడు మనుషులు చేయగలడు. ప్రస్తుతం ఇప్పటి వరకు బాగానే ఉందండి, బాగానే ఉందండి. అంటే ఇవ్వనే ఏం కనపడతలేదు, ఏంటి ఇచ్చేది, ఏంటి ఇస్తున్నారుగా, డబ్బు ఇవ్వకుండా ఏం లేదుగా. అంటే ఎక్కువ పంపకాలే ఎక్కువ ఉన్నాయి, మంచిదే ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు కరువు వచ్చిందిగా, ఈ మాత్రం పంచకపోతే మరి గడవడం కష్టంగా ఉందిగా. ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఆదుకోవాలంటే ఇంతకుముందు 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఏదైనా కూలిపోయినా చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెంచుతున్నారు. అదే ప్రస్తుతానికి కష్టం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి పంచుతున్నారు, తర్వాత నిదానంగా మారుతారు. వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదండి, అందకపోవడానికి మనం వెళ్ళి లైన్లో నుంచోట్లేదుగా. మన ఇంటికి వచ్చి ఇచ్చేటప్పుడు ఇంకా అందకపోవడం ఏముంది, మరి మా దగ్గర బాగానే పనిచేస్తుంది, మాకు అన్నీ బాగానే వచ్చినాయి, అలా ఇబ్బంది ఏం లేదు. అది ఇంకా పార్టీల గురించి అని మనకు అంత ఐడియా లేదు, తెలియదు అది, ఇంకా అంతదాకా మనం చూడలేదు అసలు. ఏమనండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్ గారు వచ్చారు, నడిపిస్తారా నడిపించరా అనే సంక్షోభంతోనేగా ఒక 5 ఏళ్ళు గ్యాప్ ఇచ్చారు. ఈయన కూడా ముదురుతారేమో చూద్దాం, మనకేం ఐడియా లేదు. అంత దోచుకోవడానికి ఏమేమి దోచుకున్నారని అవినీతి ఏం కనపడలేదు కదండి ప్రస్తుతానికి. మీకేమైనా కనపడిందా మరేంటి? ప్రస్తుతానికి కరువు వచ్చింది కాబట్టి ఇలా ఉంది, కరువు రాకపోతే బాగుండేది. కరోనా వల్ల ఇలా ఇబ్బందులు పడుతున్నాము, వ్యాపారాలు ఏం లేవు,
కొంచెం కరోనా వల్ల వెసులుబాటు అయితే మన వ్యాపారం మనం చేసి ఉంటాం కదా ఇబ్బందిగా ఉంటాం. జనాన్ని పట్టించుకోవడానికి ఎవరు ప్రణాళిక చేసుకుంటే పోతున్నారు. ఆయన ఇచ్చే ఆయన ఇచ్చినట్టుగా ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరు ఇచ్చారండి? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినాయా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.